ఇక కరోనా సమయంలో పోలీసుల సేవలు అమోఘమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ కొనియాడారు. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజకుమారి మరియు విశాఖ రేంజ్ డీఐజీ ఎల్కేవీ రంగారావులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్ గత సంవత్సరం మంచి పనులు చేసిన పోలీస్ సిబ్బందిని వారే స్వయంగా అలంకరించడం జరిగిందని విశాఖ రేంజ్ యోగి ఐకేవీ రంగారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 కరోనా వైరస్ వలన కూలీలు రావడం వలన గ్రీన్ జోన్ లో ఉన్న విజయనగరం జిల్లా ఆరెంజ్ లోకి వెళ్లిపోయింది అన్నారు. వలస కూలీలు ఎవరైతే వస్తున్నారో వారందరికీ క్వారంటైన్ కి పంపిస్తామని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త తీసుకుంటామన్నారు. ఎవరైతే గత సంవత్సరం మంచి పని చేశారో వారందరికీ కూడా డీజీపీస్ కమెండేషన్ డిస్క్ అనేది ప్రదానం చేయడం జరిగింది. వారు ప్రత్యేకంగా ప్రతి వ్యక్తికి కూడా ఎవరైతే ఈ డిస్క్ డీజీపీస్ కమెండేషన్ డిస్క్ పొందిన వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సారే ప్రత్యేకంగా వారే అలంకరించడం జరిగింది. సో అంటే ఫోర్స్ ఇంతమంది ఫోర్సు ఇంత అడ్వర్స్ కండిషన్స్లో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారు ప్రత్యేకంగా సమయం కల్పించుకొని ఇక్కడ వరకు వచ్చి రివ్యూ చేసి ఏ విధంగా ఉంది ఈ కోవిడ్ ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా గ్రీన్ జోన్లో ఉన్నటువంటి జిల్లా ఈ మైగ్రెంట్ లేబర్ రావడం వల్ల ఈ ఆరెంజ్ జోన్లోకి రెడ్ జోన్లోకి వెళ్ళిపోయింది. వారిని ఏ విధంగా డీల్ చేయాలి, పబ్లిక్ని ముఖ్యంగా ఈ పేద కార్మికులు ఎవరైతే వస్తున్నారో వారందరినీ కూడా ఏ రకంగా జాగ్రత్తలు తీసుకుని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలనే దాని మీద స్పష్టమైనటువంటి అవగాహనతో సారందరినీ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. అంటే ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, అదేవిధంగా కార్మికులు కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా వారిని క్వారంటైన్లో ఉంచి టెస్టులు అవి చేసి టెస్టులు చేసిన తర్వాత తిరిగి మళ్ళీ కమ్యూనిటీ క్వారంటైన్ అని చెప్పి గ్రామీణ స్థాయిలో కూడా వీళ్ళంత వరకు పెట్టడం, అది అయిన తర్వాత హౌస్ క్వారంటైన్కి తరలించడం, ఇలాగ ఒక స్ట్రాటజిక్గా ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అలాగే కార్మికులకు కూడా ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక స్ట్రాటజీతో చేయమని చెప్పి చెప్పడం జరిగింది.